మా దోస్త్ స్వప్నం ఉన్న డ్యూటీ అయిపోయినాక ఆఫీస్కి నుంచి ఇంటికి వస్తుంటే ఏడు నుంచి దాపరిచ్చిర్రో ఏం పాడయ్యారో కానీ వెనకంగా వచ్చి చేతులు ఉన్న సెల్ ఫోన్ను గుంజుకొని అవతల పడ్డారట బద్మాజ్ దొంగ బడవే గారు. కొత్త ఫోన్ కొని 2 నెలలు కూడా కాలేదు, 1 లక్ష రూపాయలు పెట్టి కొన్న, బుద్ధి తిరగక ముందే గుంజుకపోయిర్రని పాపం మస్తు నారాజైంది. అట ఇంకా సీదా పోయి స్టేషన్లో కేసు పెట్టింది అన్నట్లు పట్నంలో ఫోన్ దొంగతనాలు శీతమవుతున్నాయట. అందుకే మీరు కూడా జర్రంత పైలంగా ఉండుర్రి. అట్లే ఓసారి గీ వార్త కూడా చూడుర్రి. అగ్గ పోలీసార్లు మేడాలంతా కూడి గదేదో ఫోన్లో ఏలం పాట కాడికి గిట్లా పోయిర్రా ఏంది అని అనుకుంటుర్రా. ఏ ముచ్చట గది కాదు. ఇగో గిడ పోలీస్ పెద్ద సార్లు మేడంలు అందరు కూడి షేకింగ్ చేస్తున్నది దొంగతనంగా ఎత్తుకొచ్చిన ఫోన్లు. ఆవు ఇక అసలు ముచ్చట ఏంటిదంటే మన దేశంలో ఉండటానికి పర్మిషన్ అయిపోయినా సూడాన్ దేశ పోలు 5 బటవాజ్ గాళ్ళు ఒక్కతనం ఓపయ్యారట. అట్లా ఒక్కతనం ఓపయ్యి పిరందరగల్ల ఫోన్లను ఎత్తుకుపోయి అడ్డీకి పావు షేర్ లెక్కన అమ్ముకొని వృత్తి పుణ్యానికే పైసలు కమాయించాలనే ఇగరానికి వచ్చిర్రట. అందుకే గి దొంగబడవే గాళ్ళు ఎసొంటి పూటకూల ఏషం కట్టిర్రో గి పోలీస్ సరే చెప్తుండు ఇనుర్రి. ఆఫ్టర్ 10:30-11 యూజువల్లీ వాళ్ళ మాటలు కూడా పెట్టి వాళ్ళు చెప్తూ అదే ఇన్నోసెంట్లీ నేను గుడ్ ఫైత్ అతను చెప్పే టైంలో అతని జోబులోంచి సెల్ ఫోన్లు ఇవన్నీ డబ్బు ఉంటే కూడా డబ్బులు ఆపుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఐసోలేటెడ్ రీజన్స్ అనుకున్నాం. గదన్నట్లు ముచ్చట ఏం తెలవని ఎడ్డి పూస లెక్కనొచ్చి మాటలతోని మత్పరిస్తారట. చిన్నగా నాసు పెట్టి అలా చేతులున్న సెల్ ఫోన్లు ఎత్తుకుని ఆతల పడతారట. అంటే సెల్ ఫోన్లు దొంగతనం చేసుడే కొలువు లెక్కన పెట్టుకుర్రన్నట్టు. అట్లా కొంతమందిని నెల జీతగాళ్ళ లెక్కన పెట్టుకుని సెల్ ఫోన్లు ఎత్తుకొస్తే నెలకింత జీతాలు కూడా ఇస్తుర్రట. అట్లా అందరు కూడి 703 ఫోన్ల దాకా మట్కరిచ్చిర్రట. ఆటి విలువ ఏం తక్కువ 1,75,00,000 దాకా ఉండొచ్చు అంటుర్రు పోలీసోళ్ళు. ఇక అన్నిటినీ చూడడానికి ఈమానంలో పట్టుకపోతే ఉత్తగానే దొరికిపోతాం అని అనుకుర్రో ఎట్లనో గాని పడవలలో కొంచెం పోతుర్రట. మరి ఎట్లెరికైందో ఏమో గాని పట్నం పోలీసోళ్ళు గిద్దొంగ బడవే గాలని దొరకబట్టిర్రు. గీళ్ళేనా ఇంకెవల్లన్నా ఉన్నారా అనేటిదంతా తెలుసుకునేటి పనుల పడ్డారట. మామూలుగానే ఊకోరు, ఇట్లా బహిరంగంగా దొరికితే ఊకుంటారా? ఇవాళ మాపటికి తాతలకు తలవాళ్ళు గట్టినే వస్తారు కావచ్చు అని అనుకుంటుర్రు గి ముచ్చటెరికైన వాళ్ళు. చూడాలి మరి దొరకబట్టినగా ఫోన్లను ఎవళ్ళ ఆళ్లకు ఎప్పుడు ఇస్తారు అనేటిదిగా.